ప్రియమైన కామ్రేడ్, భారతదేశం యావత్తు స్వరాజ్య పోరాటం సాగిస్తున్న ఈ సమయంలో ఈ విశాలాంధ్రలో తెలుగోడు ఇద్దరు శత్రువుల మీద యుద్ధానికి దిగాడు. ఒకడు తల్లి భారతిని చెరసాలలో పెట్టిన ఇంగ్లీష్ వాడైతే, రెండో వాడు నేల తల్లిని చెరబట్టిన నైజాం నవాబ్. జాతి కోసం, జాతీయత కోసం ఒకేసారి రెండు చేతులతో రెండు కత్తులతో పోరాడుతున్న ఘనత యావత్ భారతదేశంలో తెలుగోడికే దక్కింది. వీర తెలంగాణలో ప్రతిపల్లె సాయుధ వీరులకు ఒక పుణ్యక్షేత్రమైంది. యోధుల రక్తంతో తడిసిన తెలంగాణ ఎర్రజెండాలకు గుండెకాయైంది. వీరుల త్యాగాలతో తెలంగాణ విప్లవాలకు సేద్య మాగాణమైంది. కామ్రేడ్, 1946 జూన్ 4వ తేదీన నేల కొరిగిన దళిత బిడ్డడు మన దొడ్డి కొమరయ్య నెత్తురు ఒలికిన మట్టిని నెత్తిన పోసుకుని పోరాటం చేద్దాం. ఆపండి, దయచేసి ఆపేయండి. మనం మహాత్మా గాంధీని నమ్మిన వాళ్ళం. ఆయన ఆశయాలే మనకు ఆదర్శం. స్వదేశీ ఆలోచనలతో, స్వదేశీ విధానాలతో అహింసనే ఆయుధంగా చేసుకుని ప్రయాణం చేస్తున్న వాళ్ళం. ఈ కమ్యూనిస్టులు మొండి పట్టుదల గలవారు, దుందుడుకువాదులు. మనకి వాళ్ల వాదము వద్దు, నినాదము వద్దు. విదేశీ వస్త్రాలే కాదు, విదేశీ ఆలోచనలు కూడా తగలబడిపోవాలి. ఏం చెప్పనన్నా, ఓ సూర్యాపేట, ఓ జయంతిపురం, ఓ నల్గొండ, అన్ని దిక్కుల పోరే. నేను చెప్తా, నేను చెప్తా. ఒరే పట్టారిదారు బలరామయ్య, నిన్ను నేను చెప్తానరా. దిశం దిశం. ఓ చిన్నక్క, ఏమంటాంది నీ కోడలు? ఏముందన్న, నీ కూతురికి భారతం అని పేరు పెట్టినావు కదా, నీకన్నా ఎరగతైంది. తెల్లని చెప్తా అంటే ఒత్తుని చెప్తాను. అయ్యా అయ్యా, ఈ చిన్నకి మీ అయ్యని పోరు ముచ్చట చెప్పమని అడుగు అంటుంది. ఏం చిన్నక్క, నీకు పోరు ముచ్చట కావాలే? అరే ఓ నాటిగిరి, మళ్ళా బజాయించుండ్రి. సాగుతుంది చిన్నక్క, నెత్తుటేరు పారుతుంది చిన్నక్క. పోరు సాగుతుంది చిన్నక్క, నెత్తుటేరు పారుతుంది చిన్నక్క. ఇంగ్లీషులోని కుర్చీ నైజామోని గద్దెన్నది తీయరవంగ తెలుగు వీరుల తండి. పోరు సాగుతుంది చిన్నక్క, నెత్తుటేరు పారుతుంది చిన్నక్క. మట్టిని బొట్టు పెట్టుకొని ఓరు గల్లు నుంచి కోలుకున్న దాకా ఓరు గల్లు నుంచి కోలుకొండ దాకా నల్ల గొండ నుంచి తల్లపల్లి దాకా కడివెండి కోమళ్ళ పెళ్లి కపరాయపల్లి జనగామ చుట్టాల పులిగిళ్లకు దేఖా. ఎర్రజెండలతోని 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 చిన్నక్క, భూమి ఎర్ర చీర గట్టె చిన్నక్క.
బోరు సాగుతుంది చిన్నక్క, నెత్తు టేరు బారుతుంది చిన్నక్క. Excellency, Jagirdar Sardar Balram has come to see you. Damn it! Don't praise enemies! These Jamindars, Jagirdars, Sardars and Rao Bahadurs, all these titles given by us. Yes, given by us. As biscuits we have given to bloody Indian... Balram, come on, come on. Welcome, please come, please come. Dora. నీ కాల్ముక్త, నీ కాల్ముక్తని బాంచం దొర. ఆ గూడుపోళ్ళందరినీ నాశనం చేయాలా? ఈ రజాకార్లు నైజాబ్ నవాబుల మీద నాకు నమ్మకం లేదు. మీరే నాకు మద్దతు చేయాలా? మీ సైన్యాన్ని నాతో పంపాలా? హెల్ప్ మీ ప్లీజ్. విరికి బందలారా దమ్మలు Look at me!
రాయే నిన్నొక్క దాని పట్టుకుంటే మొత్తం చెప్తా. ఈడు వచ్చింది ఎట్లా వచ్చిందే? ఈడు చెప్పవే ఈరయ్య ఏడున్నాడే ఏడున్నాడే ఈరయ్య దొరకండు మనల్ని చూడు. అన్నా ఇరయ్యన్నా బలరాముట గుడి మీద దాడి చేసిండ్రు, అగమగం చేస్తుండ్రు. మారేడు మిల్ అనే ఈ గూడెం పేరు చరిత్రలో శాశ్వతంగా ఎందుకు తుడిచిపెట్టుకుపోతోంది? అసలు ఇక్కడ ఏం జరిగింది? జరిగిన దానికి తప్పెవరిది? మా పార్టీ తరఫున విచారించడానికి వచ్చాం. విచారించడానికి వచ్చావా గోపాలకృష్ణయ్యా? విచారించడానికి వచ్చావా? పద్నాలుగేళ్లు నిండని ఈ పసి పోరిని ఎంత దారుణంగా హింసించిండ్రో, మానాన్ని దోచిండ్రో. విచారించు గోపాలకృష్ణయ్యా, విచారించు. ఇదో నిండా అమ్మోరు పోసిన ఈ తల్లిని బేయిజత్తుగా చిరిచిండ్రు, బద్నాం చేసిండ్రు. చూడు చూడు గోపాలకృష్ణయ్యా, విచారించు. గోపాలకృష్ణయ్యా, విచారించటం కాదు, ఆ నెత్తిలో ఉన్న శాంతి తోపిని తేయి. తీసి నీకు దమ్ముంటే ఇంత దారుణానికి కారకులైన ఆ రజాకారుల్ని, ఆ కసిం రజవీని, కా పట్వారిని, కా పటేల్ని కతం జై. కిదో తుపాకీ పడేస్తున్నా, కతం జై. ఈ ఘోరాల్ని, ఈ నేరాల్ని, ఈ దారుణాల్ని చూసి తెలుస్తాననుకున్నావా? వెర్రెత్తిపోయి ఆయుధం పట్టుకుని నీ వెనకాలే పరిగెత్తుకొస్తాననుకున్నావా? అసలు ఈ దారుణానికి కారణం మీరు, మీరు, మీ కమ్యూనిస్టులు. మా దండి సత్యాగ్రహం, మా ఉప్పు సత్యాగ్రహం, మా అహింసాయుత పోరాటం వల్లనే దేశానికి అవలీలగా స్వాతంత్రం వచ్చేస్తోంది. వచ్చేస్తోంది స్వాతంత్రం అవలీలగా వచ్చి తీరుతుంది. గాంధీజీ రాట్నం మీద దారపు పోగులు తీయడం లేదు, అయి స్వరాజ్యానికి దారులు వేస్తున్నాడు. అలా శాంతి బాటలో వచ్చే స్వాతంత్రానికి అడ్డు తగులుతున్నది మీరు. మీరు తెచ్చేది స్వతంత్రం, మీరు అడిగేది బెచ్చం, అది స్వతంత్రం కాదు. హే గోపాలకృష్ణయ్య, ఆయుధం, ఆయుధంతోనే స్వతంత్రం వచ్చేది, అదే నికాసైన స్వతంత్రం. మేము ఆయుధం దారిలో నడుస్తాం, స్వతంత్రం తెస్తాం. వీరయ్యా అన్నా, వీరయ్యన్నా, ఆ బలరాం గారు తెల్లకొండలతో ఒంటిగా ఉన్నాడన్నా. రే బలరాం,
అన్ని నేను కతం చేస్తా. ఏడ తమ్మి, ఏడాడు? తెల్ల కొండలు వద్దన్నావు, మారమ్మ గుడి అన్నావు, ఏడా కనిపించడాడు? ఏమయ్యా తమ్మి? ముళ్ళు గుడుతుందన్నా. ఆడనే ఆడనే అన్నా. నా అమ్మను చంపినావు, నా అయ్యను చంపినావు, నా పెండ్లాన్ని చంపినావు, నా తండాన్ని నాశనం చేస్తున్నావు. రేయ్, నిన్ను బతకనేమనురా బలరాం. దేవకు అటు చూడరా, ఇటు చూడరా, ఆ దిక్కల చూడు, ఈ దిక్కల చూడు. Hey, I'll spare you, but one condition, only one condition. You have to praise the British government, and you have to accept our supremacy, and you have to accept our sovereignty. Come on, praise the government, praise the British government, come on. Janani janma bhumischa swargadapi gariyasiyan alluri sitharamaraju chetiloni villunura. విప్లవ వీరుడు వీర కుమరం భీం పుట్టిన వీర తెలంగాణ బిడ్డనురా, మీ హుకుమత్ నేను అంగీకరించను. దెన్ ఐ షూట్ యువర్ జెండర్. క్యాచ్ హిమ్, డోంట్ లెట్ హిమ్ గో. ఎక్కుడ్రా, ఎక్కుండి. ఉండే
వాలు వాగుల్లోన పచ్చాలాగు తీగల్లోన ఎర్ర సూర్యుడెదురు వచ్చెన చెట్లన్నీ ఏడు రంగుల పూలు పూసెన గుడిసెల్లోన విప్లవాల తత్వమేదో నీ పెనిమిటి రాసుంటేనమ్మా ఓ తల్లి నేతమై తోడు ఉంటివా యువరానర్ ఇతను రచించిన అవినీతిలో భారతం అనే రాజ్యాంగ విరుద్ధమైన గ్రంథం ఒకటి ఉంది. చాలా ప్రమాదమైంది, టెర్రరిజం. ఆ గ్రంథంలోని సిద్ధాంతం అంతా టెర్రరిజం. ఇతని చేత ఎలాగైనా నిజాన్ని చెప్పించి ఆ గ్రంథాన్ని బయటికి రప్పించి దాన్ని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టడానికి పోలీసులకు అనుమతి ఇవ్వాల్సిందిగా, ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగాను కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. మీ మీద మోపబడిన అభియోగానికి మీరు చెప్పుకోలేమిటి? అయ్యా, మీరు అనుమతిస్తే ఆయన భారీగా నేను చెప్పుకుంటాను. ఈ జాతిని మరో దిశవైపు మళ్లించే యుగ పురుషుడు నా భర్త అని నేనను. కాని అనంతమైన కాలంలో అతి చిన్న వయసులో భారతదేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికి అవసరమైన అతి ముఖ్యమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు నా భర్త. ఏ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఒప్పుకున్నారుగా, మహాత్మాగాంధీ జీవిత చరిత్ర మనకు ఆదర్శప్రాయం అన్నారుగా, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇవాటికి ఆదర్శ గ్రంథం అన్నారుగా, లెనినిజం మార్క్సిజం మాధ ఆలోచన విధానం తాకట్టులో భారతదేశం ఒక డివి స్టేట్మెంట్, వీటన్నిటి సారాంశమే అవినీతిలో భారతం అనే పుస్తకంలో ఉంది. ఉదాహరణకి మన దేశానికి స్వతంత్రం రాకముందు 1945లో ఈ దేశంలో ఇప్పుడు అతి పెద్ద పారిశ్రామికవేత్తలుగా చలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తులు లండన్ నగరానికి వెళ్లి బ్రిటిష్ వాళ్లతో ఎలాంటి రాజీలు పడ్డారో, ఫలితంగా స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఈ దేశంలో వాళ్ల పెట్టుబడులు వాళ్ల పరిశ్రమలు వాళ్ల ఆస్తులు ఎలా పెరిగిపోయాయో వీటన్నిటి వివరాలు ఎన్నో సంవత్సరాలుగా పరిశ్రమించి పరితపించి పరిశోధించి రాశాడు నా భర్త. అవినీతిలో భారతం అనే గ్రంథం ఉంది, అది మాలోనే ఉంది, మాతోనే ఉంది. మీరు కూర్చున్న ధర్మాసనం మీద నుంచి దిగి మాతో రండి. మీతో పాటుగా రాష్ట్రంలో ఉన్న అనేక మంది మేధావుల్ని సమావేశపరచండి. వాళ్ళ చేతి గ్రంథాన్ని చదివించండి. అది నిజంగా రాజద్రోహ గ్రంథమేనంటే నా కన్నబిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా భర్త, నేను, నా బిడ్డ ఆ గ్రంథంతో పాటు సజీవంగా దహనం అయిపోతాం. ఇది ఎంతటి సత్యం అంటే శ్రీకాకుళం పోరాటంలో ఒరిగిపోయిన నా అన్నలు వెంపటాపు సత్యం, ఆది పట్ల కైలాసాల మీద ఒట్టు. పిలిపించండి మేధావుల్ని, రప్పించండి అతివాదుల్ని, చదివించండి అవినీతిలో భారతం అనే గ్రంథాన్ని. అప్పుడు నిర్ణయిస్తాము కేసు కోర్టుకు రావాలో వద్దో. అంతవరకు ఏ పోలీసులు గానీ ఏ పొలిటీషియన్లు గానీ ఎటువంటి ఒత్తిడులు వీళ్ల మీదకి తీసుకురావడానికి వీల్లేదని, ఈ కోర్టు కాలం ముగిసిన వెంటనే వీళ్లని నిర్దోషులుగా విడుదల చేయమని ఆదేశిస్తూ తీర్పు చెప్పడమైనది. నేను చేసిన నేరం ఏమిటి? నా
మీద ఏ కేసు పెట్టారు? ఎఫ్ఐఆర్ లేకుండా రిమాండ్ లో వచ్చారంటే? ఈ ప్రశ్నలు గౌరవం లేని పెద్ద వాళ్ళని అడగరా, సమాధానం చెప్తారు. ఒకటే సమాధానం, ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ మచ్చలు ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించు. మచ్చలు చూపించమంటే చూపించవే, చేస్తా. ఎలా ఎలా అండి, ఇక్కడ ఇక్కడ ఎంతమంది మగాళ్ళు ఉంటే ఎలా చూపించమంటారు? అక్కడ అందరూ మగవాళ్ళు ఉన్నారన్నావుగా, ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉన్నారే. విప్పవే విప్లవకారిణివిగా పెట్టు మచ్చలేవో పుట్టు మచ్చలేవో చూడాలి. మీరే కాపాడండి. మంత్రి గారిని తీసుకురమ్మన్నారు. ఇన్క్లాబ్ జిందాబాద్. ఓర్మే బేవకూఫ్ కా బచ్చా. నీ మొగుడే చచ్చండు. స్వామి అయ్యా, నేను వచ్చా. తో ముద్దులాటేంది? నీ అవ్వ మొగుడు చేస్తే కన్నీటి బొట్టు రాని దానివి, నువ్వే వాడిదానివే. తాళి బొట్టు కూడా లేనిదాన్ని, ఇక కన్నీటి బొట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ చావు ఎప్పుడో ఊహించింది, కాకపోతే నా దేవుడు ముందయ్యాడు. అవినీతిలో భారతం ఏడుందో చెప్పవి. నాకు తెలీదు. బతకబోనివ్వనే నిన్ను. ఆ పుస్తకం ఏడుందో చెప్పు, లేకుంటే చంపేస్తాను. కుట్ర కేసులు బనాయించి ఉరి తీస్తాను. చెప్పు. నేను చెప్పను చెప్పను చెప్పను. దీని మీద ఉన్నవి లేనివి అన్ని కేసులు పెట్టించుండ్రి, ఉరి తీయించుండ్రి. భారతి ఒరఫ్ రాజమ్మ ఇలియాస్ వీరనాగమ్మ పలు పేర్లతో పిలువబడుతున్న ఈ నిందితురాలు దేశద్రోహి రాజద్రోహి అని న్యాయస్థానం నమ్ముతుంది. శంకరపురం కుట్ర కేసులో చనిపోయిన 22 మంది చావుకి ప్రధాన కారకురాలైన ఈ భారతిని నేరస్తురాలుగా గుర్తించి న్యాయస్థానం సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. Oh,
నీకు చేతనైతే నాకు సహాయం చేయగలరా? ఏంటమ్మా, ఏమిటో చెప్పు తల్లి. బ్రతికున్నంత కాలం నా బిడ్డ కోసం ఏనాడు ఆలోచించలేదు. ఇప్పుడు చనిపోతున్నాననేసరికి ప్రతి క్షణం నా కళ్ళలో కదులుతున్నాడు. తండ్రి లేడు, తల్లిని నేను, వెళ్ళిపోతున్నాను. వాడు నా బిడ్డ ఏ వీధుల్లో తిరుగుతున్నాడో, ఏ ఎంగిలి విస్తరాకుల కోసం ఏ కుక్కలతో పోట్లాడుతున్నాడో. అమలారా, అమలారా, మీలో ఏ ఒక్కరైనా నా బిడ్డను తీసుకొచ్చి ఒక్కసారి ఒక్కసారి తీసుకొచ్చి చూపించగలరా? అమ్మో, మా సూపర్నింటో ఆవిడ అసిస్టెంటో దయ్యాలమ్మా. ఏం పర్వాలేదు, నీ బిడ్డ నేను తీసుకొస్తానమ్మా, నేను తీసుకొచ్చి చూపిస్తాను. నిన్ను జైలు నుంచి విడిపించలేడు కానీ నీ బిడ్డ ఎక్కడున్నా నేను తెచ్చి చూపిస్తాను తల్లి. చాలు చాలు బాబు, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, వస్తావా? అమ్మా, భారతమ్మా, నీ కొడుకుని తీసుకొచ్చానమ్మా. అవునమ్మా, రాజదు గారి. నువ్వేమైపోయావు నాతో అడిగాడమ్మా.
కావోలే నేల కెలుగవుతారు. ఉరి కొయ్యలు ఉక్కు చరసాలలు రేపు తుక్కు తుక్కున కాలికూలు పురుడు పోసుకున్న తల్లులు పుట్టి బిడ్డలకు మీ పేరు పెడుదురు పుట్టిన అతంటి పాపలు మీ వీరగాథలు పాడు బొందులు మీ బలిదానాలే భారత కథలై మీ బలిదానాలే భారత కథలై ప్రజల నాల్కల పైన పారాడుతుంటాయి. అవినీతిలో భారతం తూర్పు నేలమాళిగలు గాంధీజీ సాక్షి. గాంధీజీ సాక్షి. అహింసో అహింసో పరమో ధర్మ. అమ్మ సాక్షి. అమ్మ సాక్షి. నాన్న సాక్షి. నాన్న సాక్షి. జాతి పిత. జాతి పిత. గాంధీజీ సాక్షి. గాంధీజీ సాక్షి. నీ పేరుతోని కొత్త ఫ్యాక్టరీకి లైసెన్స్ తెచ్చినా నాయన, ఇది నా కానుక. ఫ్యాక్టరీలు కట్టించడాలు బొమ్మలు పెట్టించడాలు కాదురా. మరి మరి ఏం కావాలి నాయన? చోటు కావాలా, కబ్జా చేయాలా. గా కబ్జా ముచ్చటేదో నాతో చెప్పరాదే. ఏ గుడిసెలు ఖాళీ చేయించమంటావు, ఏ దిక్కునున్న పొలాలు ఆక్రమించమంటావు, నాతో చెప్పే. గుడిసెలు పొలాలు కాదురా, మరింకేం కావాలా? రే ఇంజనీర్ గా ప్లానిటీ. ఇది మున్సిపల్ మార్కెట్, దీన్ని మనం కబ్జా చేయాలి. ఏకంగా మార్కెట్ ని దుబ్బేలం చూస్తున్నా. ఏ లేరు పక్కనున్న పీలేరు భూములు కబ్జా చేయమంటే అర్థం ఉన్నది, కానీ ఈ మార్కెట్ కబ్జా అయ్యింది అర్థమే లేదు. ఇంట్లో చిల్లర ఆలోచన పాగల్ గాని వేరా. 4,000 మంది జనాభా, 4 దిక్కలకి మధ్యలో సిటీకి సెంటర్ లో ఉన్న మార్కెట్ రా. దీన్ని కబ్జా చేస్తే మనం ఎంత సంపాదించవచ్చు మీకేం తెలుసురా? నువ్వు మంత్రివి కదా, కొత్త జీవ పుట్టించు. పాత మార్కెట్ కాంప్లెక్స్ పడదొబ్బాలా. కొత్తగా కట్టే కాంప్లెక్స్ లో దుకాణాలన్నీ మనే కావాలా. గదిరా ముచ్చట, గదిరా మీరు మీ ఐకు పుట్టినదినమునిచ్చే కానుక. అరే
బీరకాయ బెండకాయ దోసకాయ పొట్లకాయ రకరకాల కూరలున్న మార్కెట్టురా ఇది చిన్న చిక్క బస్కులున్న పాడకట్టురా పాలకూర తోటకూర కొత్తిమీర గోంగూర ఆకుపచ్చ కూరలున్న అమ్మ తల్లిరా పచ్చి వేరగాళ్ల కీడ బస్కు తెరువురా
తెలంగాణ తెలంగాణ నా తల్లి తెలంగాణ కరో కరో లడాయి కరో 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 కదం కరో దగుల్ బాజీ దగా కోర్ రజా కారోం కి కదం కరో అడుగో రవి నారాయణ రెడ్డి అన్న నా ఎన్న నా ఎన్న మన బద్దం ఎల్లారెడ్డి సల్లంగుంటే చాలు బండరాళ్ళు బందూకులై పేల్తాయి తమ్మి అన్నా నల్ల నరసింహన్న పరేషాన్ గాకు మత్తా ఏలయ్యని ఈడన్నా అయ్యా కొండపల్లి సీతారామయ్య మన పచ్చలపల్లి సుందరయ్యన్నాడయ్యా ఈ విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుందయ్యా మన చంద్ర రాజేశ్వరుడున్నాడు చంద్ర రాజేశ్వరుడున్నాడు కామ్రేడ్ ఇది తెలంగాణ సాయుధ పోరాటం నాటి కాలం కాదు ఆనాటి పోరాటం ఆగిపోయి నువ్వు చెప్పిన వీరులు అమరవీరులయ్యా వాళ్లలో చాలా మంది చనిపోక ముందే ఆయుధాలు కింద పడేశారు ఇది 47 కాదు 98 మీ కాలం నాటి ఆంధ్ర మహాసభ వీరత్వం నీరు గారిపోయింది ప్రపంచ వ్యాప్తంగా మన ఎర్ర జెండా చీలిపోయి ముక్కలైంది ఎర్ర జెండా సాగుతుంది సిన్నక్క నిత్తుటేరు వారుతుంది సిన్నక్క ఎడన్నా సూర్యుడు చిట్లిపోతాడంట్రా ఈ జెండా నా తల్లి రక్తంతో తడిసిన జెండా నా అయ్య రక్తం చిందించిన జెండా పసిపోరల ప్రాణ త్యాగాలతో నిలిచిన జెండా ఈ జెండా చీలిపోతుందంట్రా నిజం మేము చెప్పింది నిజం కామ్రేడ్ మనమంతా చీలిపోయాం అరే అరే అయ్యా సుందరయ్యా బాబా రాజేశ్వరరావు ఏందయ్యా ఇది మను సీలిపోయావా ఏందయ్యా ఈ పోరగాళ్ళు సీలిపోయావంటున్నారు మీరంతా చూస్తూ ఏం చేస్తున్నారయ్యా ఎవరున్నారయ్యా మీరు రెడ్ సాల్యూట్ కామ్రేడ్ రెడ్ సాల్యూట్ నేను తీసుకున్నాయా ఎవరు ఎందుకు మరణం తీసుకుంటారు ఆగండి సార్ సార్ ఏమిటి సార్ ఏమిటిది ఈ మార్కెట్ ని త్వరలో పడగొట్టబోతున్నాం కొత్త మార్కెట్ పునాదుల కోసం మట్టిని చెక్ చేస్తున్నాం ఇది అన్యాయం సార్ అన్యాయం మీరు పడగొడుతున్న మార్కెట్ కాదు సార్ మా బతుకుల్ని ఇది ఆపండి సార్ ఇది మా డ్యూటీ రూల్స్ ప్రకారం 3 నెలల క్రితమే మార్కెట్ ఖాళీ చేయమన్నాం ఎవరూ ఖాళీ చేయలేదు అందుకే ఇదంతా అబద్ధం ఇదంతా బలరామయ్య కుట్ర మొత్తం ఈ షాపులన్నీ బినామీల పేరుతో కొనేసి ఈ మార్కెట్ అంతా కబ్జా చేయాలని చూస్తున్నాడు ఇంతకీ మీరెవరు సుమతి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నో మేడం నో ఇంటరప్షన్ ప్లీజ్ చూడండి కోర్టు ఆర్డర్స్ ని గౌరవించాలి ఒక్కరోజు గడివిస్తున్నాను రేపట్లోపు మార్కెట్ అంతా ఖాళీ చేయాలి లేకపోతే బుల్డోజర్స్ తీసుకొచ్చి పడగొట్టించక తప్పదు సారు రేపు మీరు వచ్చేదాకా మేము ఆగం అసలు మిమ్మల్ని ఖండించి కదలేమో నిజంగా మీరు చెప్తున్న దాంట్లో న్యాయం ఉంటే బలరామయ్య గారు ఈ మార్కెట్ ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటే పేదవాళ్ల మార్కెట్ పేదవాళ్ళకే దక్కేట్టుగా నేను చూస్తాను ఫైల్స్ పరిశీలించి మేయర్ గారితో రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి ఎలాగైనా ఈ మార్కెట్ మీకే దక్కేలాగా నా వంతు కృషి నేను చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ అంతా మా పేపర్ ఆఫీస్ లో ఉంది కమ్ ఆన్ రండి బాబు వెళ్దాం ఆగో గుమ్మం దాటి లోపలికి వచ్చావా నా మీద ఒట్టి ఈ కొట్లాట్లేమిట్రా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా పోబట్టి పెద్దయా అది మార్కెట్ కూడా పెద్దయా నడవై పెద్దయా ఈ ఇంట్లో రౌడీలకి గుండాలకి స్థానం లేదు పెద్దయా పోబట్టి
నేను గోండాను కాదు, గొడవ చేయలేదు. నేను గాంధీ గారిని దేవుడిగా నమ్ముకున్నానుగా పెద్దయ్య. నన్ను విసిగించు పోతలకి. పెద్దయ్య నువ్వు నన్ను బయటికి వెళ్ళమంటే నా కూడు ఎవరెడతారు? నేను ఎక్కడ పడుకోవాలి? అవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు. పెద్దయ్య నేను ఆలోచించేది నా గురించి కాదు, దేశం గురించి. కాదు నీ గురించి. నువ్వు అర్ధరాత్రి ఇంటికి వెళ్తావుగా, ఎవరు తీసుకెళ్తా? ఈనాడు కూడా మాట వింటలేదు చూడు. అమ్మా అది అన్నం తిన్నావురా నాన్న. నువ్వు తిన్నస్తావు. నువ్వా నిన్ను గడప తొక్కద్దన్నాను. నేను గడపడికి రాలా. గడదకి వచ్చా ఉట్టు బా బయటికి. పెద్దయ్యా ఇది పెద్ద శిక్ష. పెద్దయ్యా రక్తం కళ్ళ చూసే వాళ్ళకి హింసావాదులకి ఇంట్లో స్థానం లేదు, బా బయటికి. నాన్న ఆ మాటకొస్తే మీ అహింసావాదులకి ఊళ్ళోనే స్థానం లేదు. చూడమ్మా పెద్దయ్యా నువ్వు ఉండనయ్యా, నేను చెప్తాను. అహింసావాదం ఈ రోజుల్లో ఒట్టి దంత వేదాంతం. అది మా మీద రుద్దకండి, మా దాంట్లో మమ్మల్ని నడవనివ్వండి. మేయర్ బలరామయ్య గారు. డాఫర్ ఎవరా మీ కార్పొరేషన్ లో కమిషనర్? వాడు నా మీద పగబట్టి లొల్లి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? వాడు చాలా ఫాస్ట్ సార్. గా మార్కెట్ నా ప్రిస్టేజ్ ఇష్యూ, గది నా సొంతం కావాలా? రేపే గాడ శంకుస్థాపన చేపిస్తా. మర్యాదగా చెప్తున్నా, ఆ బోర్డు తీసేసి వెళ్ళండి. మీలో దమ్మున్నాడు ఎవడో బోర్డు మీద చేతులు ఏంట్రా? ఏడ తిరణాలు జరుగుద్ది, తలకాయలు తెగిపడతాయి. ఒక అబ్బకి పుడితే వారం ముందుకి. అహింసో పరమో ధర్మ, గాంధీ గారి అహింసా పద్ధతిలోనే ఈ సమస్యను పరిష్కరించుకుందాం. ఆనాడు మా పేదోళ్ళందరం పండించుకుంటున్న నేలను కబ్జా చేశావు, ఈనాడు ఈ పేదోళ్ళందరికీ బతుకు తెరువైన ఈ మార్కెట్ యార్డ్ని కబ్జా చేస్తున్నావు. ఇలాంటి భూప్రకాశురుల్ని బతకనివ్వంట, అందుకే రా నేను ఇంకా బతికే ఉన్నాను. కామ్రేడ్స్ వదలండి, వాణ్ణి ఖతం చేయాలి. వద్దు కామ్రేడ్. కామ్రేడ్ నువ్వు మాతో రావాలి. మన లక్ష్యం ఇది కాదు, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. పెద్దయ్య ఇప్పుడు నాకు ఇక్కడ పెద్ద బీభత్సం పెద్దయ్య, పెద్ద ఎదురుగాలి పెద్దయ్య. పెద్దయ్య నేనే కొట్లాడక దిగలేదు పెద్దయ్య, నేనే వాళ్ళని కొట్లేదు పెద్దయ్య. పెద్దయ్య నువ్వు చెప్పినట్టే అహింసో పరమోధర్మ, అహింసో పరమోధర్మ, అహింసో పరమోధర్మ అని అంటూనే ఉన్నాను పెద్దయ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. రండి నేను డ్రాప్ చేస్తాను. లేదు పర్వాలేదు. పర్వాలేదండి. 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 పర్వాలేదన్న పదం నానిపోతుంది. ప్లీజ్ కమ్.
అరియో కమిషనర్ లవ్. ఓహో లవ్. ఓకే లవ్. ఇస్ చోకరి కే మార్కెట్ మే ఇతనా హిసాబ్ కితాబ్ హై క్యా? వాడుకో వాడుకో బాగా వాడుకో. ఇది న్యూస్ పేపర్ రా, ఎవరైనా చదవచ్చు. పెద్దయా పెద్దయా. ఏమిట్రా, నీకోసం ఎవరో వచ్చారు చూడు. రండి సార్. మీరు నువ్వు రే చోరావయ్యా. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి గుర్తుపట్టేవరా గోపాలకృష్ణయ్య? కూర్చో. మనం కలుసుకున్న సందర్భంగా నీకు ఒక కానుక తెచ్చాను. క్షమించండి, మా ఇంట్లో కట్నాల కానుకలు స్వీకరించబడవండి. అవును, ఈ కుర్రాడు అర్థమైంది. నా గోపాలకృష్ణుడి కోసం ఈ కుచేరుడు తెచ్చింది ఇదేనో. ఎలా ఉందో కానుక? కోట్లాది కోట్ల రూపాయల కన్నా విలువైన కానుక తెచ్చావాయి. మరింత విలువైన కానుకకు బదులుగా నాకు ఇస్తావు? అహింస అనే మూడక్షరాల్ని ఆస్తిగా మిగుల్చుకున్నవాణ్ణి, అప్పు చేసి గాంధీజీ పుస్తకం కొనుక్కున్నవాణ్ణి నేను నీకేమి ఇవ్వగలనయ్యా? ఆయన్నే ఇస్తానుకుండు. నేను వచ్చింది నీ ముద్దుల కూతుర్ని నా ఇంటి కోడలుగా తీసుకెళ్ళడానికి. ఏమ్మా వస్తావా? సారు అబ్బాయి ఏం చేస్తాడండి? మా అమ్మాయికి పోలీసులు అంటే ఇష్టం ఉండదండి, రాజకీయ నాయకులు అంటే అసలు పడదు. చెడు అలవాట్లేం లేవు కదండి. అడుగో వాడే వాడే అడుగు. అరే రే కమిషనర్ గారు. పెద్దయ్యా మన కమిషనర్ గారు. అబ్బాయి రాండి సార్, రండి సార్, సార్ కూర్చోండి, సార్ సార్ కూర్చోండి. ఏమ్మా కూర్చోండి. అబ్బాయి నీకు నచ్చాడా చెప్పమ్మా? అన్నయ్యకి నచ్చాలి నాన్న. అమ్మ తల్లి అమ్మ తల్లి, భారవంత నా మీద పెట్టేశావా? పెద్దయ్యా కమిషనర్ గారు బ్రహ్మాండంగా ఉన్నారు. సరే బ్రహ్మాండంగా ఉన్నారు. పాపమా కమిషనర్ గారు బ్రహ్మాండం. అయితే మరి ఇంకే వారం రోజులు ముహూర్తాలు పెట్టించేస్తాను. ఏటి బాబు అవతల పెళ్లి పనులు పెట్టుకుని మా జాగాలు మా కొట్లు ఇప్పించాలి తొందర పెడతావు. నువ్వు ముందు పద బాబు. ఏ ఎలమందా ఎలమందా మా బావని. బావా బావా, నీ పెళ్లికి నేనేం ప్రజెంటేషన్ ఇవ్వను అని అడిగితే నాకేం ప్రజెంటేషన్ వద్దు? ఈ పేదాళ్ళందరికీ న్యాయం చేసేయి, వీళ్ళందరినీ లేదు ఎవరు కొట్టుకాళ్ళు యజమానులు చేసే అన్నాడు. అందుకే ఏడావిడంతా. 15వ తారీఖు ఇన్స్పెక్షన్ ఉందండి. ఈలోపే సింహం మీ అందరినీ షాపుల యజమానులుగా గుర్తించాలి, లేదంటే బలరామయ్యతో ప్రమాదం. అవును అమ్మ దొంగ నువ్వా? ఏంటి నీ చెల్లెలు పెళ్లి అయిపోతుంది, మీకు బాధ్యత తీరిపోతుంది. మాకేమో మా జాగా మాకొచ్చేస్తుంది, మా అమ్మ నాన్న బాధ్యత తీరిపోతుంది, మిగిలింది నా బాధ్యతే కదా. నాకు తాళి ఎప్పుడు కడతావు? నువ్వు ఎప్పుడు కట్టమంటే అప్పుడే కడతాను. వెళ్ళి నుంచి ఏం చేస్తురో, ఎట్లా చేస్తురో? మీ చెల్లెల పెళ్లి కలగకుండా నాబ్ చేయాల. పాగలగాడు అంటే ఎంత జనం ఉన్నా మంది ఎవరున్నా నెరిసిన ఇంటికి బిగలేరా, దాన్ని తేకపోతే ప్రాణం తీసేస్తా. మార్కెట్ రా, చిన్న మార్కెట్ నాకు పెద్ద చింత అయిపోయింది. గా మార్కెట్ లో కొట్లు నా మనిషి నేను సంతకం పెట్రా పెట్రా. ఈ దినం నీ చెల్లెల పెళ్లి కదా, ఇక్కడ చూడు టైం ఏం చూడు చూడు 10 గంటలకు పెళ్లి కదరా, నేను పంపుతా ఇక సంతకం పెట్టి పెట్టాలి వదిలేస్తా. సంతకం 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 ఒకటే బదులు. Ah!
అమ్మా అన్నయ్య ఇంకా రాలేదే, వస్తాడమ్మా. ముందు గౌరీ పూజ. కత్తి పదునుపై నెత్తురలుకుతూ కుల ఊపిరితో రణమును చేసిన తెలంగాణ వీరులను కన్న పొరు తల్లి బిడ్డవై లేరా? చస్తానంటావేరా? లేరా లేరా? దానికి గాయం కాదు, గ్రహణం సూర్యుణ్ణి ఆత్మలేదు, విప్లవానికి వీరుడికి మరణం లేదు. చల్ వేళ రూలతాలెల్లా అడుగులేరో,
పాపమ్మా చెల్లెమ్మ పెళ్లి బాగా జరిగిందా? జరగలేదురా, తన అన్నయ్య లేకుండా పెళ్లి చేసుకోనింది. అవునన్నయ్య, నువ్వు లేకుండా నీ దీవెనలు అందుకోకుండా ఎలా అన్నయ్య నేను పెళ్లి చేసుకుంటాను? అమ్మ తల్లి, నేను నీకోసమే బతుకున్నానమ్మా. సుమతి, నీ పెళ్లి ఇప్పుడే ఇక్కడే జరగాలమ్మా. అలాగే బాబు, నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. రామ్మ, ఏంటి పెద్దయ్యా అలా చూస్తున్నావు? నీ ఎదుగుదల చూస్తున్నాను రా. పోరా అంటే పెద్దయ్యా, నువ్వు తప్ప ఈ ప్రపంచమేమీ తెలియదని చూరు పట్టుకుని వెళ్లాడిన వాడివి. ఒక ఇల్లు, ఒక వీధి, ఒక ఊరు తల్లడిల్లిపోయేంతగా ఎదిగిపోయావయ్యా. మట్టి తల్లి మీదొట్టేసి చెబుతున్నా నా ఎన్నల్లార, పేదల కొట్టే దొరల మట్టి కలిపిస్తా నా ఎన్నల్లార. వేలాధూల తాళెల్లాడుతులేరో ఓ తెలుగు వీర, వీరుడ ధీరుడ శ్రామిక యోధుడ తారో. జంకు దొరా, నువ్వు ఒక మంచి బూతుపాట సిరీస్ చేసుకురా. బూతుపాట? బూతుపాట రా, ఎందుకంటే మేమందరం కలిసి ఓసెలుగు ఒకే అమ్మాయిని తెచ్చుకుందాం. కానీ మాలో ఇవ్వనికి మూడు రాలా. నువ్వు ఒక బూతుపాట పాడితే నీ బూతుపాటే మాకు బ్లూ విలియన్.
కబడి పాడరా పాడవే మా కుల పెద్దలు ఏ కులపాలని ఎట్టా చెడగొట్టిండ్రు ఎట్టా సరసవాడిండ్రు పాట పాడి చెప్పవే వంశరీద్ర పగడవే గురువు గారి పెళ్ళని చెరిచిన సరసుడు తమ వంశం అయ్యా తమ వంశం మేనత తోటే సరసమాడిన పురుషుడు తమ వంశం అయ్యా తమ వంశం కోడిగా కూసి ఈడును చెరిసిన తుంటరి తమ వంశం అయ్యా తమ వంశం మస్తున్నదే నీ బూదు పాడక మాకు మస్తుగా మూడొచ్చేసినది పగలనా ఇంతకు మేము తెచ్చుకున్నాక కొత్త పూరు ఎవరో తెలుసా అగ్గో గడు చూడు నీ కూతురే అది నా కూతురే అయినా మీ అయ్యకి దీనికి పుట్టింది దొరా దొరా అది మీ చెల్లెలు వద్దు దొరా నీకు చెల్లెలు అయ్యా అయ్యా మా అయ్య గంగిరెత్తులోడు మా అమ్మ భట్రాజుల పిల్ల ఆ దొరలు పొగడ్డానికి తల్లపడానికే సరిపోయింది బాబు మా బతికత్త వాళ్ళ కామాన్ని రెచ్చగొట్టడానికి బూతు పాటలు పాడమంటే పాడాను నా పాటకు రెచ్చిపోయిన సచ్చిన వాళ్ళు నా మోక కూతురు బాగా తీయబోయారు నువ్వు దేవుడు అనుకొని వచ్చాను నువ్వే కాపాడుకోవాడేంది నీ గండనిచ్చేది రాయ్యా ముగి ఏంట్రా గుడ్లు మెడకరేస్తున్నావు కళ్ళెగరేస్తున్నావు మొన్న జరిగింది మర్చిపోయావా మొన్నే కదరా కడుపు కోసి పేగులు పెట్టేశాం గుర్తులేదా ఈసారి మెడకాయ కోసి బూడిద గుమ్మడికాయ ఏమర్జిస్తాం వార్నింగ్ ఇవ్వటానికే వచ్చాను రా లెక్క పెట్టుకో నెలలు రోజులు గంటలు నిమిషాలుగా లెక్క పెట్టుకోరా ఇక నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను అక్కడ నిన్ను లేకుండా చేస్తాను సంఘాలు అధ్యక్షులు నీ పడగలన్నింటినీ తొక్కేస్తాను రా ఆగండి ఆగండి ఒకరా ఇద్దరా బాబు ఆంధ్రదేశంలోని కళాకారులందరూ సీతాలకు జరిగిన అన్యాయాన్ని కదిలిపోయారు బాబు ఆ బలరామయ్య గుండాలు వాడు కొనుగోలు చేసిన దౌర్జన్యం మీ మీద సీతాల మీద కాదు బాబు మా అందరి మీద అందుకే మా పగ తీర్చుకోవాలని వచ్చాం మా సత్తా చూపించాలని వచ్చాం ఆగండి ఆగండి సోదరులారా కళాకారుల పగ వ్యక్తిగత పగ కాకూడదు కళలతోనే పెద్దవాళ్ల నోరు మూయించాలి కళాకారులు సాంస్కృతిక సైనికులుగా మారాలి దళాలుగా ఏర్పడాలి మండలిని నిర్మించుకోవాలి అన్నిటినీ మించి ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అది పగ్గుల్లో ఉండాలి అందుకే మన కళారూపాల ద్వారా దోపిడీదారుల దౌర్జన్యాన్ని లోకానికి చాటి చెప్పేందుకు జనం జాతర చేద్దాం దాంతోనే వాడి గుండెల్లో దడ పుడుతుంది దేశ భాషలందు తెలుగు లెస్సన్న నేతలకు చేతులెత్తి మొక్కి
తెలుగోడి ఊపిరిని దీపాలుగా చేసి దేశ దేశాలకు మోసుకెళ్ళిన అయ్యలకు మోకరిల్లి తెలుగోడినెదిరించువాడు నై 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 అని తెలుగోడికే ఎప్పుడు జై 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 అన్న దండి కబులకు పూల దండలేసి కదులుతున్నది నేడు కదులుతున్నది నేడు జానపదుల బండి ప్రజా కళల జెండాను ఎగురవేద్దాము రండి తెలుగమ్మా నీకు వేల వేల వందనాలమ్మా మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లె పూల దండలోయమ్మా ప్రభుత్వాలకు అమ్ముడవము వెలిగిపోవే కళల తల్లి
ఇంత దాంకొచ్చి నాకు ఇంకా భయం ఏందిరా అవలేగా లెక్కను చల్వి చల్ పోతావే నువ్వు బతకాలి దుర్గా బతకాలి చచ్చిపోకే ఉంది బావు ఎలా బతుకుద్ది ఇంకా దాని దగ్గర ఏం మిగిలింది బావు పరువు పెట్టిట్టలతో పాటు మానం కూడా చిత్రమైపోయింది దుర్గా నువ్వు బతుకుతావు దుర్గా
నేను బతికించుకుంటాను, నేను బతికించుకుంటాను. అమ్మాయి బానే ఉంది, ఎందుకు రేపు చేయరు? పక్క తప్పకోండి. ఏం జరిగిందో చెప్పమ్మా. తాగున్నారన్నావు కదా, తాగున్న వాళ్ళు ఎలాంటి అరాచకమైన చేసేస్తారు చెప్పు. మా గురించి కదా, మా మీ గురించి పత్రికలో రాయాలి కదా, చూపించు. డాక్టర్ దగ్గర, పేపర్ వాళ్ళ దగ్గర దాచుకోకూడదు, అన్ని బహిర్గతం చేయాలి. వీడవడే మధ్యలో ఎవరనుకుంటున్నావు? ఆ పిల్ల అమ్మా నాన్న? అమ్మా నాన్న? అమ్మా నాన్న అయితే క్రోషాస్ తీసుకోవాలి. అమ్మా అమ్మా కొద్దిగా కొద్దిగా కూర్చోండి, కూర్చోండి, కొద్దిగా పైకి లేవండి, లేవండి, కొద్ది కూర్చోమ్మా. ఏంటిది? మేము విలేకరుల వండి ఆషామాషి కాదు, వాస్తవాన్ని నగ్నంగా రాయడమే మా పని. రాయండి, ఏం రాస్తారో ఎలా రాస్తారో రాయండి. మగాడు వాడికున్న పురుషాహంకారం ఎంత నీచానికి దిగజారిపోయి మానవ సంస్కృతిని నాశనం చేసిందో రాయండి. కృష్ణ, గోదావరి, పెన్నా, కావేరి, తుంగభద్ర లాంటి జీవనదులు ప్రవహిస్తున్న తెలుగు నేలపై తెలుగు జానపదల జాతర దారిలో ఒక తెలుగింటి ఆడబడుచు మానవ్ కుక్కలు జింపిన విస్తరై ఆ దారిలో రక్తం ఎలా ప్రవహిస్తుందో చూసి రాయండి. ఏం సార్లు, నిజాన్ని నిర్భయంగా రాసే మీరు ఈ నిజాన్ని చూడలేక మీ ముక్కలకు జేబులు మళ్ళట్టు పెట్టుకున్నారా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళబోయే ముందు ఒక మాట, దయచేసి ఈ కథను ఆదివారం స్పెషల్ ఇష్యూలో సెంటర్ స్ప్రెడ్ లో క్రైమ్ స్టోరీలంటూ అపరాధ పరిశోధనలంటూ భూత కథలుగా మార్చి సొమ్ము చేసుకోకండి. ఇది సాటి జర్నలిస్ట్ గా నా విజ్ఞప్తి. అన్యాయం దొర్గా, ఎంత అన్యాయం. కుప్పెన కన్నా ఉపద్రం కన్నా నీకు జరిగిన అన్యాయం చాలా దారుణమైంది దొర్గా, దారుణమైంది. నేను వదలను, వదిలిపెట్టను. ఈ దారుణానికి కారకులైన వాళ్ళందరినీ నరికి పాగుల పెడతాను. ఆవేశపడకురా, ఇంకా న్యాయ వ్యవస్థ బతికే ఉందని నా నమ్మకం. పెద్దయ్య, జరిగిన దానికి న్యాయం చేయమని కోర్టు వారిని అడుగుదాం. పెద్దయ్య ప్లీజ్ బీ సీటెడ్. ఏమిటి మీరు అనేది, ఈ అమ్మాయి వ్యభిచారం చేసిందంటారా? అవును సార్, వ్యభిచారమే చేశా. అందుకు తగిన సాక్ష్యాధారాలన్నీ మీ ముందుంచా సార్. ఆ రాత్రి ఆమెను అనుభవించిన విటులు ఎంతమందో, వాళ్ళ పేర్లేమిటో, వివరాలేమిటో కూడా మీ ముందుంచాం సార్. అధికారాన్ని అడ్డుపెట్టి న్యాయాన్ని ఉన్నవాడికి అమ్ముతున్న మీరురా, మీరురా వ్యభిచారులు, లోఫర్లు, డాఫర్లు. అతన్ని బయటికి పంపించండి. దీనికి నీ సమాధానం? అయ్యా, మానభంగం జరిగింది. అక్కడ కాదు, ఇక్కడ ఈ కోర్టులో కూడా జరుగుతోంది. పొంతుల వారిగా నన్ను నంచుకు తిన్నారు. నా ఒళ్ళు కుళ్ళిపోయింది. న్యాయం చెయ్యమని కొంగు చాచి కోర్టుకొస్తే జరిగింది మానభంగం కాదే, వ్యభిచారమని. ఇక్కడ మళ్ళీ కొత్త మంచం వేశారు. అక్కడ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ జరుగుతుంది నాకు మానభంగం. దుర్గ అనబడే ఈ అమ్మాయి అతిగా వ్యభిచారం చేయడం వల్లనే వాతం కమ్మిందని, అది మానభంగం అనే అనుమానానికి దారితీసిందని కోర్టు నమ్ముతుంది. కనుక ఈమె చేసిన వ్యభిచార నేరానికి 250 రూపాయలు జరిమానా విధించారు. మీరు జరిమానా వేస్తే గవర్నమెంట్ వాళ్ళు అచ్చు వేసిన వ్యభిచారణ అయిపోతుంది సారు. మీకు దండం పెడతా, మీ తీర్పు మార్చండి సారు. అంత తాపత్రయపడుతున్నావు? అసలు ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? సంబంధమా? సంబంధం అంటే ఆ పిల్లనికి ఏమవుతుంది? అన్నా చెల్లెళ్ళ, మావామర్దళ్ళ, పక్కింటి వాళ్ళ, లేక ఒక విధులు ఉన్నవాళ్ళ, ఏ సంబంధం సాయం చేస్తున్నావు? మనిషికి మనిషికి ఉన్న బంధం, మంచికి మంచికి మధ్య ఉన్న సంబంధం. సంబంధం ఉంటే మీరు పట్టించుకుంటారా? సంబంధం ఉంటే మీరు పరిగణలో తీసుకుంటారా? అయితే పెళ్లి సంబంధం, ప్రేమ
సంబంధం, పెళ్లి సంబంధం, ప్రేమ సంబంధం. దుర్గన భార్య జరిమానా వేసి దోషిని చేయకండి సార్. సార్ సార్ ఒక్క అవకాశం ఉంది సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నేరం చెయ్యని వాళ్లకు మేము నేరం చెయ్యలేదు అని చెప్పుకునే అవకాశం ఇవ్వండి సార్, అవకాశం కల్పించండి సార్. సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాం. మిస్టర్, వ్యక్తులకు అతీతమైంది న్యాయస్థానం, పెద్దవాళ్ళనే విడిచిపెట్టలేదు మేము. ఈమెకు 250 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. సారు, మీరు చెప్పిన తీర్పు తప్పుడు తీర్పు అని మీ చేత చెప్పిస్తాను, ఈ కోర్టులోనే ఒప్పిస్తాను. ఎక్కడ చూసినాము గుండాయిజాలు రౌడీజాలు. కలుసుకోండి రా, మీ అమ్మల్ని అబ్బల్ని తెలుసుకోండి, కాల్చి బూడిద చేస్తాను. దీనికోసం మా ముందు గింత సీనల్లి మమ్మల్ని బెదిరిస్తే గా మానభంగం చేసిన వాళ్ళం మేమేనా ఒప్పుకుంటామనుకున్నావురా? రే కాల్చు, కాల్చేయ్. క్వార్టర్ బాటిల్ చేతికిస్తే కాల్ చేయి తీసేటోళ్ళు, ఫుల్ బాటిల్ ముందు పెడితే ప్రాణాలు తీసే కిరాయిగాన్లు. ఉంటే ఎంత, ఊడితే ఎంతరా? మరి ఇంకెందుకు ఆలస్యం? కాల్చండి రా, కాల్చండి. మీ వాళ్ళు మీకోసం మద్దలు చేసిన వాళ్ళు, కాల్చండి, కాల్చి బూడిది చేసేయండి. నాకు అదే కావాలి. అన్నా అన్నా, మీకోసమే కదన్నా మటర్లు చేసినావు, మీకోసమే కదన్నా రేపులు చేసినావు. అన్నా, మా కోసం మటర్లు రేపులు చేసినామని సత్యం చెప్తావరా? ఈ నోటితో చెప్తావరా? చెప్పు. ఆగండి, నాకుండా ఎలా ముందుకొచ్చి రండి, ఒక్కొక్కడిని షూట్ చేసేస్తా, బిడ్డ లెక్క లేపేస్తా. ఇవి రామీ బతుకులు, ఇది రామీ ప్రాణాలకు విలువ. ఇంకెంతకాలం మీరు కిరాయి రౌడీల్లా, కిరాయి గూండాల్లా, ఇంగిలి మెతుకులు ఎరుకుతేనే కుక్కల్లా బతుకుతారు. బతకండిరా, అనుభవించండి, అనుభవించండిరా. ఇన్నేళ్ల నుంచి ఇల్లు చెగాళ్ళనికి తిరిగి మా బతుకులు నాశనం చేసుకున్నామన్నా, ఈ ఆటి నుంచి నువ్వే మా దేవుడు అన్నా, మా నాయకుడు అన్నా, మా లీడర్ అన్నా. అన్నా, నువ్వేం చెప్తే అది చేస్తావన్నా, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మా తప్పుకుంటా అన్నా, మా తప్పుకుంటావు. ఏ కోర్టులో కావాలంటే ఆ కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్తామన్నా. అన్నా, నమ్మన్నా, నాశనం చేసి నీళ్ళేనా? ఆగండి సార్, ఆగండి. నేరస్తులను తీసుకొచ్చాడు, తీర్పు చెప్పండి సార్, తీర్పు చెప్పండి. మళ్ళీ తీర్పు చెప్పండి జడ్జి గారు, మీరు తప్పక న్యాయం చేస్తారనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడు, చెప్పండి. ఐఎమ్ సారీ, ఒకసారి తీర్పు చెప్పి ఫైల్ మూసేశాక మళ్ళీ ఆ కేసు ఈ కోర్టులో తిరగదొట్టం జరగదు. పై కోర్టుకు అప్లై చేయండి, తప్పకుండా న్యాయం జరుగుతుంది. నా ప్రాణం పోయింది ఇక్కడే, నా పరువు పోయింది ఇక్కడే, ఇక్కడే నాకు న్యాయం జరగాలి. మీరు చేసిన తప్పు ఒప్పుకోవాలి, మీరు నిర్దోషులను ఉదయించిన వాళ్ళను మీరే శిక్షించాలి. అవును, శిక్షించాలి. న్యాయ వ్యవస్థలో ఇంతవరకు జరిగింది, రాజ్యాంగం ఒప్పుకోండి. ఏమని చెప్పింది తమ్మీ రాజ్యాంగం? కులం లేని వాణ్ణి, బలం లేని వాణ్ణి చెరసాల కీర్చి ఉరికంబం ఎక్కించమని చెప్పిందా మీ రాజ్యాంగం? పరపతి ఉన్నవాడి పడగ నీడన పంపు వేయమని చెప్పిందా మీ రాజ్యాంగం? బచ్చా, ఎందుకురా బలచపడ్డా? ఎందుకురా పరువు తీసిన వాణ్ణి ప్రాధేయపడతావు? మీసమున్న మగాడిలా ఎదురు తిరిగావే అన్యాయం మీద, నేరస్తుల్ని ఈడ్చుకొచ్చావే, సాక్ష్యాలతో సహా నిజాలను ఇక్కడ కట్టించావే. శిక్ష కూడా నువ్వే వెయ్యాలిరా, వర్గ శత్రువుల్ని కథం చేయాలిరా. సార్, మీ బంధువులు అంటే రమ్మన్నారు సార్. నేనే రమ్మన్నా. ఇది ఏందో తెలుసా? బూడిద, బూడిదరా? నా కొడుకుని కాల్చిన బూడిద.
యాభై ఏండ్లు దయ్యం లెక్క విశాచి లెక్క పీయించినావు కదరా, కూటికి గతిరేని నీచపు యదవ, నా కొడుకు నోట్లో మట్టి గూరుతావురా. మురికి నీళ్లు తాగి బతకాల్సిన జాతిరా నీది. మాది మురికి నీళ్లు తాగే జాతి అయితే మరి నీదేం జాతిరా? ఊరుని వాడని దేశాన్ని పరాయి వాడి పక్కలో పండబెట్టిన బ్రోకర్ జాతిరా? ఏయ్ బిడరి మదచ్చా, సార్ గోపాలకృష్ణ గారు మీరేనా చెప్పండి సార్. కోటికి లేని జాతే రామాది, కానీ నీతున్న జాతిరా. తాతయ్య అని పిలవరా? పెద్దయ్య పిలు, తాతయ్య అని పిలు. ఏ బలరాం, కొడుకు తెచ్చింటని ఊరుకున్నా. తాతయ్య, తాతయ్య, తాతయ్య. తాతయ్య అనే పిలుపుతో ఉప్పెనకు అనకట్ట వేసినవు కదరా. అవునరా తాతయ్యనే, తాతయ్యనే రా. వాడు నీ అమ్మను చంపండు, వాడు నీ అయ్యని చంపండు. హే చంపరావండి, చంపు. వాడు చంపడయ్యా, చంపడు. వాడు హంతకుడు కాదు. ఏమైందయ్యా? ఏ గోపాలకృష్ణయ్య, అహింస అహింస అంటూ దమ్మున్న వాడిని దగ్గమ్మను చేస్తున్నావు కదరా. ఏయ్ గాంధీ గాంధీ అని పలవరించే నువ్వు ఆ గాంధీని తీసుకొచ్చి జనంలో నిలబెట్టి హింస కావాలా పిరికితనం కావాలా అంటే హింసే కావాలన్నాడురా. చరిత్ర చదవలేదా తమ్మీ? గాంధీ యుద్ధాన్ని ప్రేరేపించే భగవద్గీత నెప్పుడు మనలో పెట్టుకుని తిరిగండు తమ్మీ. అహింస నీలాంటి పిరికి పొందల కళ. వాడు నా మనవడు, వాడిని పిలుకోని చెయ్యకు. వాడు సింహం, వాడి ఉనికి సింహం. వాణ్ణి సింహంలాగే పెంచాలిరా. పెంచుతాను, పెంచుతాను, సింహంలాగానే పెంచుతాను. కానీ నీలాగా ఆటవిక సింహంలా కాదు, అశోకుని ధర్మచక్రం మీద నిలబడిన జాతీయ సింహంలాగా పెంచుతాను. అవినీతిలో భారతం అనే సిద్ధాంతాన్ని ఆయుధం, ఆయుధం పట్టకుండానే ఎలా అమలు చేయాలో తెలిసిన అసలైన తెలుగు సింహంలా పెంచుతాను, తెలుగు సింహంలాగా పెంచుతాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేఖై పల్లవిస్తాను. ఈ ముచ్చ తిన్నవా, ఆ మానవ హక్కుల సంఘం వాళ్ళు ఆ ఆక్యుపెన్సీ డాక్టర్ సంఘం వాళ్ళు కలిసి ఏరయ్యకి బెయిల్ ఇచ్చి జైలు నుంచి విడిపించుండ్రు. ఆడిప్పుడు బయట తిరుగుతుండు.
పౌరులు అడగలేదురా నా ఆస్తి గురించి, కేంద్ర ప్రభుత్వం అడగలేదురా నా ఆదాయం గురించి. కానీ ఈ తెలుగోడు అడుగుతాడు, నలుగురిలో పెట్టి కడుగుతాడు. చూడండి సార్, రాష్ట్రపతి అవార్డు పొందిన పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను, రిటైర్ అయ్యాను కూడా. మీరు చాలామంది మీద, పెట్టుబడిదారుల మీద, వ్యాపారస్తుల మీద, కాంట్రాక్టర్ల మీద, ఉద్యోగస్తుల మీద దాడులు చేస్తున్నారు. కానీ సార్, వాళ్ళు సామాన్యులు కాదు సార్, పగబట్టి పగబట్టి సాధిస్తారు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అయ్యా, కొత్త దారులు వేస్తున్నావు. ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, కత్తిపోట్లు ఉంటాయి, భరించాలి. స్వరాజ్యం నుండి పూర్ణ స్వరాజ్యం వరకు ప్రయాణం చేసే ఈ కార్యక్రమంలో మేము మీ వెనకే ఉంటామని అందరి తరఫున. నమస్తే సారు, జనాల్ని కలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పక్క ఊరికి వచ్చారు, మిమ్మల్ని పాలిచ్చి కలుసుకోమన్నారు. అదే, మీకు వీలైతే పాలిచ్చి కలుసుకోమన్నారు. వద్దులేండి, సాయంకాలం ఆయనే వచ్చి కలుస్తారు. సొంత లాభం, సొంత లాభం, కొంత మానుకు, కొంత మానుకు. ఈ స్వతంత్ర యోధుల స్ఫూర్తి రక్షణ నిలయం. నమస్కారం. నమస్కారం. ఇదే మేము ఊహించింది, ఇదే మేము ఆశించింది. ప్రజలు ప్రభుత్వం కోసం కాదు, ప్రభుత్వమే ప్రజల కోసం. అది అదే మా పాలన, అదే తెలుగోడి పాలసీ. ప్రతి పౌరుడు యూనిఫారం లేని పోలీసు కావాలనేది మా ప్రభుత్వం ఆకాంక్ష, ప్రజాస్వామ్యం ఆశ. అందుకే తెలుగుని అభినందించడానికి స్వయంగా నేనే వచ్చాను. ఒక హై స్కూల్ మాస్టారు నుండి ఎదిగిన అతని ఆస్తి 1969లో 4 ఎకరాలు, 1997లో 4000 ఎకరాలు. ఎలా బాగా చెప్పావు పెద్దయ్య. సూత్రం, అధికారం ఇంటూ అవినీతి ప్లస్ అన్యాయం ఇజ్ ఈక్వల్ టు ఆస్తి పెరుగుదల. మనం నేర్పాల్సిన లెక్కలు ఇవే. అంతేకాదు బాబు, ఈ ప్రపంచంలో ఏది ఎక్కడుందో, ఏ దేశం దేనికి ప్రసిద్ధో అడిగిన వెంటనే తడుకోకుండా జవాబు చెప్పగలుగుతున్నారు. నువ్వు అడుగున ప్రశ్నలు ప్రపంచంలో ఎక్కువగా జనాభున్న దేశమేది, ఎక్కువగా ధనవంతులు ఉన్న ఈ దేశమేది, ఎక్కువగా పరిశ్రమలు ఉన్నట్టి దేశమేది, ఎక్కువగా పెద్ద మనుషులు ఉన్నట్టి దేశమేది, ఎక్కువగా పెద్ద మనుషులు ఉన్నట్టి దేశమేది, ఎక్కువగా పెద్ద మనుషులు ఉన్నట్టి దేశమేది. భారతదేశంలో, భారతదేశంలో పంతులకి నెల జీతం 5000, పాపం ఏఎస్ఐకు నెల జీతం 4000. పంతులయ్య ఉంటుంది కంతలున్న పూరింట్లో, ఎస్ఐయ ఉంటుంది ఏసీలున్న బంగ్లల్లో. పంతులయ్య పిలగాండ్లు వీధి బడికి పోతుంటే, ఎస్ఐయ పోరగాండ్లు కాన్వెంటుకి పోతుండే. పంతులు పెళ్ళాము తాళి కుదవ కట్టులో ఉంటే, ఎస్ఐ ఉంచుకున్నదేమో చంద్రహారం గుంటుండే. జీతాలతో బతిక తోడు యాతనలు పడుతుంటే, కటి మేసే తోడు పొప్పులాగా బలిసిందా. లంచాలు తినుటలో పోటీలు వెడితేరా, పొట్టుంటి గాళ్ళదే ఫస్ట్ ప్రైజులా. చూవట్టు పురంలో రాత్రి పూట దొంగలుంటే, ఆఫీసర్లో కొంతమంది ఒకటి పూట దొంగలురా. Thank you.
దాయను ఎత్తాలా ఇంత పెద్ద మేడ నువ్వు ఎట్టా కట్టావు అంటే వేలవాడిదేముంది లక్షలోని పట్టమండు అడుగడుగు అటు చూడు మన ఊరి సెంటర్ లో కలెక్టరు కట్టిండు కళ్ళు తిరిగి కాంప్లెక్స్ కాంప్లెక్స్ కట్టడానికి క్యాష్ ఎక్కడ వచ్చానంటే లక్షలోనిదేముంది కొట్టబోని పట్టమండు బాబు చేరు మేస్తూంటే చూడగట్టు ఉండనట్టు మంత్రి గారు పిండుతుంటే సుమకాలు దండు వీడప్ప ఆస్తిరా రెండెకరాలేరా వీడి బిడ్డలాస్తిరా 2,000 కోట్లురా ఈ మహానుభావుడు నీతి గూర్చి మాట్లాడు దెయ్యాలు వేదాలు మళ్ళించిన తీరు గుంజుకున్న సొమ్ముతోటి రాళ్ల సీమ పొలాలన్నీ నీళ్లతోటి తడపొచ్చు ఆఫీసులు గాళ్లంతా నంజుకున్న డబ్బుతోటి తెలంగాణ రైతులకు కరెంటు ఇవ్వచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎనకేసిన రాళ్లతోటి కోస్త ఆంధ్ర ప్రాంతంలో కొత్త రోడ్లు వేయొచ్చు మంత్రులు మహామంత్రులంతా దోచి దాచుకున్న దాంతో వరల్డ్ బ్యాంకు అప్పు ఒక రోజులో తీర్చొచ్చు ఇదిగో ఆ ఆశలన్నీ తీరే రోజు దగ్గరాయ అవినీతి రక్కసికి తూకలన్నీ తెల్లిపోయ దయ్యాల దంపను ఆంజనేయుడుండెరా భూతాల దంపను ఆ సిలువ ఉండెరా దెయ్యం భూతం కన్నా బలమైన అవినీతిని చంపగల శక్తి ఉంది సుత్తి ప్రపంచంలో ఎర్రజండ పుట్టినట్టి దేశమేది మొదట విప్లవాగ్ని రగిలించిన దేశమేది మొట్టమొదట ఎర్రజెండ ఏలినట్టి దేశమేది పడిపోయిన జెండాను పైకెత్తిన దేశమేది పడిపోయిన జెండాను పైకెత్తిన దేశమేది భారతదేశంలో భారతదేశంలో ఎంతమంది లోతులు కోసారో ఎంతమంది బతుకులు అని చేశారో ఎంపీ గారు గౌహర్ రోజుగారు పథకం కింద బినామీ పేర్లతో గ్రాంట్ చేయించుకు సొమ్ము 5 కోట్ల రూపాయలు ఏలేర్ స్కామ్ లో వెనకేసిన సొమ్ము 8,14,00,000 రూపాయలు మన జిల్లా ఎమ్మెల్యేలు ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంట్రాక్ట్లు ఇప్పిస్తామని అక్రమంగా దోచిన సొమ్ము 15,70,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఇంట్లో దొరికిన అక్రమ ధనం 50 లక్షలు మొత్తం సొమ్ము 33,54,00,000 మీరు ఈ సొమ్మును ఏం చేయాలనుకుంటున్నారు సారా లేని పరిపాలనే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎలా చేయాలో మేము చేసి చూపిస్తాం చివరిగా ఒక ప్రశ్న మీ పోరాటం ఎంతవరకు సాగుతుంది ఆంధ్ర మహాసభ నుండి ప్రారంభమైన ఆరాటం ఆల్మట్టి ఆపించే వరకు కొనసాగుతుంది తెలుగోడి పోరాటం అసలు దీన్ని రేపు ఉదయం సీఎం గారి సమక్షంలో అసలు ఏమిటి మీ సమస్య సమస్య లేదురా నువ్వు మమ్మల్ని ఇక్కడికి తెస్తారా జమీందార్ జాగీర్దార్ సర్దార్ బిరుదులతో పెరిగిన వాణ్ణి ఏ జైళ్లను లెక్క చేయని వాణ్ణి నన్ను అరెస్ట్ చేసి ఆడుగట్టిన జైల్లో పెడతాడా వాని తాతకాలంలో గడ్డిలో దాకొని పానాలు కాపాడుకున్నాను ఈని కాలంలో డ్రైనేజీలోంచి నడిచి బయటపడ్డాను వానికి కొమ్ములిచ్చింది దమ్ము పెంచింది ఎవరు మీరు మీరు నీ కాళ్ళు ముక్తాను బాంచన్ నువ్వేం చెప్తా చెప్తానని ఇంతవరకు చిత్తహింసలు పెట్టండి ఆ
మీరు మాతో రావాలి. వాడు ఎందుకు వస్తాడండి? వాడు మీతో రాడు. రావాలి. పదండి. ఇదేంటి కలుపులు తీసిన తాళం లేదు? ఎవరు? రే గోపాల కృష్ణయ్య. ఎవరేందిరా? ఏదిరా డబ్బు? ఏ డబ్బు? ఏందిరా? నువ్వు నీ కొడుకు కలిసి మాలాంటి వాళ్ళ దగ్గర దోచి బస్తాల్లో కుక్కి సీలేసి ముద్రేసింది కదా, కా డబ్బు? అది తెలుగు ప్రజాభవనంలోనే. మాట్లాడేది నువ్వు గాంధీ గారికి భక్తుడి వారా? తెలుగుని సమాధానం చెప్పమన్రా. జనం డబ్బు ఏడ దాచిందో చెప్పమన్రా. బాబు ఆగండి బాబు, ఆయన కొట్టకండి. రాత్రి ఎవరో వచ్చారు, సింహాన్ని తీసుకెళ్లారు. ఏదో మోసం జరిగింది. మోసమేనే, మోసమే జరిగింది. అవినీతి నిలగడతాం, అవినీతి నిలగడతాం అంటూ ఆడే పెద్ద అవినీతి చేశాడు. మా ప్రభుత్వం పరువు పోయింది. పెద్దడా పెద్దడా, మీ నాన్న, మీ నాన్న చెట్టంతా మీ నాన్నని చంపేస్తున్నారు, కాపాడరా. కాపాడటానికి ఏం మిగిల్చాడమ్మా? వెళ్ళాడు. మన ఇంటి పరువుని కాపాడరా. నాన్న నలుగురు ఎలా తలెత్తుకోవాలి? చెప్పకుండా దీనికంతకీ కారణం ఈ కుక్కేనమ్మా. కుక్కలు మిమ్మల్ని కుక్కలు చేసి ఆడించడానికి వచ్చాను రా. బాబు బాబు అని పట్టు. కాపాడటానికి నేనెవర్నమ్మా? జిస్కి జిందగి వహీ సుధార్ లేనా. అడుగో నీ మగుడు, వాడు వీరుడు. వాడు కొండల్ని పిండి చేయగల ధీరుడు, అడవి మృగాల్ని సైతం చంపగల శూరుడు. గోపాలకృష్ణయ్య చెప్పరా? శాంతి సంకెళ్ళు తంచుకొని ఆయుధం పట్టుకుని వర్గశత్రువుల్ని కతం చేయమని చెప్పరా? చెప్పమన్రా గోపాలకృష్ణయ్య. జనం డబ్బు ఎక్కడ దాచాడో నీ కొడుకుని చెప్పమను. దోచిన డబ్బును ఏ బ్యాంకులో దాచాడో చెప్పమను. ఏ ఉగ్రవాదుల పరం చేసాడో చెప్పమను. చెప్పరా? పెద్దయ్య ఆ డబ్బు ఏం కాలేదు. పెద్దయ్య భద్రంగా ఉంది. పెద్దయ్య నీ మీద వద్దు. పెద్దయ్య భద్రంగా ఉంది. జరిగిందంతా వినండి.
నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆయుధం లేకుండా అవినీతిలో భారతం అమలు చేస్తావురా నువ్వు? రక్షణ నిలయం పెట్టడం, తక్షణ న్యాయం జరిపించటం, నిన్ను మెచ్చి ముఖ్యమంత్రిని జిల్లాను అప్పగించటం, ఇదంతా హుష్కాకని నిరూపించటానికి పిలిపించా? ఇదంతా చందమామ కథని చెప్పడానికి తెప్పించా? రే సింహం రారా, దీని వెనుక జరుగుతున్న అసలు కథ ఏమిటో నీకు చూపిస్తాను. చల్ చల్ బెటా చల్. సర్దార్, టోటల్ గా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. పెంచాను, నేనే వాడిని పెంచాను, జనం కోసం పెంచాను, జనంలో వాడుకున్న పలుకుబడిని మన పార్టీకి ఉపయోగించుకోవడం కోసం పెంచాను. వాడు మనకే అందనంత ఎత్తుకు ఎదిగిన తర్వాత చూస్తూ ఊరుకుంటావా? మరేం చేయబోతున్నావు? వాడి పాపులారిటీని అన్పాపులర్ చేస్తాను, వాడు కూడబెట్టిన డబ్బు మీ పరం చేస్తాను, వాడి ప్రాణం వాడే తీసుకునేలా చేస్తాను. గవర్నర్ గారి బంగాల్లోకి ఎవరు రావడానికి వీలేదు. ఉస్తాద్ సార్, మోసం జరిగింది సార్, వాళ్ళు కుట్ర పన్నుతున్నారు సార్, అందుకే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా మిమ్మల్ని గౌరవించి ఈ డబ్బు మీ దగ్గర తీసుకొచ్చాను సార. న్యాయం చేయండి సార్ ప్లీజ్. ఇది నిజంగా రాక్షసత్వం. వాళ్ళ కుట్ర నేను బయట పెడతాను, ముఖ్యమంత్రిగా అతని పదవి నుంచి తప్పించి రాష్ట్రపతి పాలకు సిఫార్సు చేస్తాను. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ. అలాగే వస్తాను. మీరు వెళ్ళండి. మస్తాను, రాత్రి అంతా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి జనానికి నిజం చెప్తాను. వస్తాను. దుస్థితికి తీసుకొచ్చేది చెప్పమ్మా, చెప్పమ్మా, బంగారు తల్లి కాదు చెప్పమ్మా. బంగారమే, బంగారమే ఉంది ఈ చెత్త కుప్పలో, బంగారమే ఉంది. సాధించాలి, నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు బతకాలన్నయ్యా, నువ్వు బతకాలి, నువ్వు బతకాలన్నయ్యా, బతకాలి. సుమతి, 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 సుమతి.
సుమతి సుమతి బాగా బుద్ధి చెప్పారు బాబులు, బాగా బుద్ధి చెప్పారు. ఒక్కరోజు మీ నాయకుడు మీకు దూరంగా ఉంటే ఎంత ఊరి చేస్తారో, బాగా బుద్ధి చెప్పారు బాబులు. మీ డబ్బు ఎక్కడికి పోలా, మీ డబ్బు ఎక్కడికి పోలా, మీ డబ్బు భద్రంగా ఉంది. ఒక్క గంటలో మన గవర్నర్ గారు ఈ డబ్బు గురించి, మన ప్రభుత్వాన్ని పాలిస్తున్న పెద్ద మనుషుల గురించి జాతిని ఉద్దేశించి టీవీలో ప్రకటిస్తారు. కూర్చోండి, అందరూ కూర్చోండి. అలా కళ్ళు పుట్టించండి, కరెక్ట్. నమస్కారం. ఈరోజు వార్తలు. రాష్ట్ర గవర్నర్ శ్రీ భండారి రామకృష్ణ నియోగ్ ఈ ఉదయం జరిగిన నక్సలైట్ల దాడిలో దారుణంగా మరణించారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ ఫోర్స్ కి నక్సలైట్లకి మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు, ఒక నక్సలైట్ ఘోరంగా మరణించారు. మస్తాన్ అనే నక్సలైట్ చనిపోతూ ఆంధ్రప్రదేశ్ ని కదిలిస్తున్న తెలుగోడు అనబడే సింహం జిల్లా నక్సల్ దళానికి నాయకుడని, ప్రజల డబ్బు నగలు ఉద్యమానికి ఉపయోగపడాలని అందుకే ఆ డబ్బంతా దాచేశాడని ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చి చనిపోయాడు. గోపాలకృష్ణయ్య, అటు చూడు, చూడరా, చెప్పరా ఆయుధం పట్టమని. గోపాలకృష్ణయ్య, గోపాలకృష్ణయ్య, ఏమనిపిస్తుందిరా, చావకుండా ఈ మనుషులకు దూరంగా పారిపోవాలనిపిస్తుంది. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. చావు పుట్టుకుల సరిహద్దులో మరో గీతుంది, గదే పోరాటం, గదే పోరాటం. తెలుగు వాడివి కావాలనుకున్నావు, తెలుగు వేడివి కావాలనుకున్నావు, ఈ అడవిలో ఈ సమాధిలో నిద్రపోతున్నవాడు సామాన్యుడు కాడు, అసలైన తెలుగువాడు. ఇతడే అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుల గుండెల్లో వెలిగిన ఆశాదీపం, భారత స్వతంత్ర సమరంలో పూరించిన శంఖారావం. కొండలు మావి, కోనలు మావి, కొండల కరిగిన రుధిరం మాది, దేశం మాది, ఎల్లలు మావి. ఎవడివి నువ్వెవడివి రాని బ్రిటిష్ వాణ్ణి ఎదిరించిన ధీరుడు ఇతడే ఆంధ్ర వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈ మహావీరుల స్ఫూర్తిని ఆవాహన చేసుకో, ఆవాహన చేసుకో. ఆయుధం పుచ్చుకొని తెలంగాణ పోరాట వీరుల మార్గంలో సాయుధ పోరాటం చేయి. మన్యపు వీరుల పోరాటాల దారిలో ఆయన అనుచరులు, ఈ కృష్ణదేవి పేటలో ఆయన సమకాలీకులు. ఇదిగో
చిన్నరావమ్మ, చింతల కన్న తల్లి, గుండ్రాపు చిన్నబ్బాయ్, ఆదినారాయణ, అప్పటి వీరులు ఇప్పుడే ఉంటున్నారో విను విను. సాయుధ పోరాటం చెయ్యి. ఆయుధం పుచ్చుకో, ఆయుధం పుచ్చుకో. అంతకన్నా దారి లేదు. ఆయుధం పుచ్చుకో, అంతకన్నా దారి లేదు. ఆయుధం పుచ్చుకో, ఆయుధం పుచ్చుకో. ఆది పొట్టుకున్నా తుండె నెత్తులు తప్పన తీస్తూ పదండి ముందుకు. మాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి. నదీ నదాలు అడవులు కొండలు ఎడారు రామన కద్దంకి. పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పోదాం పై పైకి. దాడి చేసి మన జాడి చెప్పమని జనాలకి నీళ్లు నిప్పున అందకుండా అందరినీ ఆగమాగం చేస్తున్నారు. నా మాట వినండి, ఈ పరిస్థితిలో యుద్ధం వద్దు. ఏం చెయ్యమంటావు? చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోమంటావా? లొంగిపోమంటావా? బానిసలా బతకమంటావా? లొంగిపోవడం అంటారు, అతని కోసం ఆగడం అంటారు, నాకు తెలీదు. కానీ మనం కొన్నాళ్ళు చీకట్లోకి వెళ్ళాలి, యుద్ధం మారుకోవాలి. నా మాట వినండి, మన పరిస్థితులు బాగోలేదు. ఆగండి. ఇప్పుడు కనుక మీరు యుద్ధానికి సిద్ధమైతే నా కడుపులో పెరుగుతున్న మీ మునిమనవడ మీద వట్టే. అందుకే ఆంధ్రులు అరంభసూరులు అన్నారు. రణం చేద్దాం, అటో ఇటో తెలుసుకుందాం. ఆ యుద్ధంలో నేను మరణించాను, నీ కడుపున నీ బిడ్డని ఇప్పుడతా జయించాను. నా ముని మనవడితో మనదైన ఎర్ర రాజ్యం చూస్తా. అటో ఇటో తెలుసుకుందాం. చల్ తంబి. ఇటో ఇటో అటో ఎటైన తెలుసుకొండిరా, పదే పదే విజేతలై రణాలు చేయవండిలా. కుటాకుటిం తుపాకులం కుజాన ఎత్తుకొండిరా, తుపానులన్ ఎడారులన్ విరాన దాటి రండిలా.
ఎత్తి జై ఎత్తి జై ఎత్తి జై కొట్టు జై ఎత్తి జై కొట్టు తెలుగోడా జెండ నిప్పుల ఎర్ర సూరీడా జై ఎత్తి జై కొట్టు తెలుగోడా జెండ నిప్పుల ఎర్ర సూరీడా గంటిది పీల త్యాగాల రహదారి త్యాగాల రహదారి దళిత బిడ్డడు తొట్టి కొమరన్న మనవాడు సందగీనెత్తుటిలో ఎర్ర కలువలు చూడు ఎర్ర కలువలు చూడు తలుచుకో ఒకసారి తెలుగోడా తోడు కాండించు పులి బిడ్డ చండరాజేశ్వరుడు చండరాజేశ్వరుడు పరిమళా నాగన్న చండ పుల్లారెడ్డి వెంకటాపు పెట్టి శంకరుదే మన దారి శంకరుదే మన దారి నటనాయకుల ఉంగిటా శంఖాలు ఉంగిటా శంఖాలు భారతమ్మను బట్టి త్రాసులో నిలబెట్టి గంట గంటకు అమ్ముకుంటున్న లుచ్చాల అటువంటి లుచ్చాల నిలబెట్టి కాల్చుటకు తెలుగోడా నిలబెట్టి కాల్చుటకు తెలుగోడా వీరయ్య నల్లకొండల తాను ఒంటిగా ఉన్నాడా? నల్లకొండలు నల్లకొండలని ఇంత దూరం తీసుకొచ్చినావు ఏడరా నల్లకొండలు? సార్, నల్లకొండల దగ్గర ఉంటాను, వీరయ్య చెప్పండి చెప్పాను సార్. నీ నల్ల గుండెలు ఊడిపడే సోటే నల్లకొండలు ఉన్నాయిరా. నీ ఎత్తుగడ నీకే తిప్పి కొట్టినా ఎందుకో తెలుసా? నిన్ను నేను కతం చేయాలిరా. పాగల్ కక్కుత్తి, రేయ్, వీడు నల్లకొండలని చెప్పగానే నాకు అనుమానం వచ్చిందిరా. గడు చూడు.
చెట్టుకొక్కడు పుట్టుకొక్కడు లెక్కన పోలీసు వాళ్ళని తెచ్చినారా? నాది ఇంగ్లీష్ వాడు పాలసీరా? ఖతర్నాక్. రేయ్, నీది ఎంగిలి ఇంగ్లీష్ ఓడి యుద్ధ వ్యూహం అయితే నాది స్వచ్ఛమైన తెలుగోడి పోరు తీరురా. అవులే, అటు చూడు ఇటు చూడు. చిన్నక్క చిన్నక్క చిన్నక్క.